4వ తేదీన శనివారం జరగబోయే మ్యాచ్లో అటు హైదరాబాద్ టీం ఇటు బెంగళూరు టీం ఇద్దరు కూడా కలిసి ఆడుతున్నారు. అయితే ఈ మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠభరితంగా సాగబోతోంది అంటూ క్రికెట్ అభిమానులు తెలియజేస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటి అంటే, ఒక పక్కన లీగ్ మ్యాచ్ల్లో ఆఖరి మ్యాచ్ ఆడబోతున్న బెంగళూరు జట్టు కనీసం గెలుపు కోసం తహతహలాడుతూ తన పరువుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మరొక పక్కన ఈ మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్ సీజన్కి వెళ్తాము అంటూ హైదరాబాద్ డంకా బజాయించి మరీ చెప్తోంది. ఇక ఈ మ్యాచ్ గెలిస్తే హైదరాబాద్ ప్లే ఆఫ్ సీజన్లో 4వ స్థానానికి ఎగబాకుతుంది. ఇక ఈ లీగ్ మ్యాచ్ల నుంచి ప్లే ఆఫ్ సీజన్కి వెళ్లడంతో హైదరాబాద్ జట్టు పూర్తి విజయాన్ని కైవసం చేసుకుంటుంది. ఇక ఇదే సమయంలో ఎవరి బలాలు ఎవరి బలహీనతలు ఏ విధంగా ఉన్నాయని కనుక మనం కనుక బేరీజు వేసుకుంటే, హైదరాబాద్ టీంకి వార్నర్ దూరం అవ్వడంతో కుడి భుజం పోయినట్టుగానే అనిపిస్తోంది. ఇక ఓపెనర్ బ్యాట్స్మెన్ సైన మనీష్ పాండే ఇలాంటి కొంతమంది మాత్రమే మినహాయించి హైదరాబాద్ జట్టుకు పెద్దగా చెప్పుకునే బ్యాట్స్మెన్స్ లేరని తెలుస్తోంది. ముఖ్యంగా మనీష్ పాండే ఓపెనర్గా బాగానే ఆడుతున్నాడు. ఆ తర్వాత వర్ధమాన్ సాహా, ఇక మొహమ్మద్ నబీ, వీళ్ళ ముగ్గురు కూడా బ్యాటింగ్లో పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా మిగతా వాళ్ళు బ్యాటింగ్లో చాలా వీక్ అని తెలుస్తుంది. ఇక బౌలర్ల విషయానికి వస్తే రషీద్ ఖాన్ స్పిన్నింగ్లో బాగానే చేస్తున్నాడు అనిపించిన, బౌలింగ్లో కూడా భువనేశ్వర్ కుమార్ అలాగే అహ్మద్ వీళ్ళిద్దరూ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఫాస్ట్ బౌలర్స్గా మరో ఇద్దరు ముగ్గురు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లో కూడా హైదరాబాద్ టీం చాలా విపరీతంగా తడబడుతోందని తెలుస్తుంది. ఇక బెంగళూరు జట్టు విషయానికి వస్తే, బెంగళూరు జట్టుని ముందుకు నడిపించడానికి కోహ్లీ, డివిలియర్స్, పార్థివ్ పటేల్ ఈ ముగ్గురు కూడా బ్యాట్స్మెన్స్ బాధ్యతను తీసుకున్నారు. ఈ ముగ్గురు గనక పొరపాటును గనక అవుట్ అయితే ఇక బెంగళూరు జట్టు పూర్తిగా వాళ్ళ ఒక పరువును పోగొట్టుకోవాల్సిందే. అలాగే బౌలర్స్ విషయంలో కూడా వాళ్ళు పెద్దగా రాణించేది ఏమీ లేదని చెప్పుకోవాలి. ఇక ఈ రెండు టీముల మధ్య బేరీజు వేస్తే బ్యాటింగ్లో బెంగళూరు టీం చాలా నయం హైదరాబాద్ టీంతో పోలిస్తే. ఇక కానీ హైదరాబాద్ టీం బౌలింగ్లో చాలా దిట్ట అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు స్పిన్నర్లు పర్వాలేదు అనిపించే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా బెంగళూరు టీంకి అసలు బౌలింగ్ కానీ స్టామినా కానీ స్ట్రాటజీ కానీ లేదు. కానీ హైదరాబాద్కి సంబంధించి బ్యాటింగ్లో అంత స్టామినా స్ట్రాటజీ లేదు. మరి ఈ పిచ్ అనుకూలించి హైదరాబాద్ గెలుస్తుందా, లేకపోతే వేరే ఏదైనా ఆప్షన్తో బెంగళూరు గెలుస్తుందా, బెంగళూరు గెలిస్తే అసలు హైదరాబాద్ పరిస్థితి ఏంటి అనే విషయాలపైన ఇంకా క్రికెట్ అభిమానులు రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. మరి వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటి అంటే, రాత్రి మ్యాచ్ జరిగేది చూడటమే.